హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్కు సంబంధించి హాట్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి వాటిని డౌన్లోడ్ చేసుకోవడం తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక కంటెంట్లోకి వెళ్దాం ఏపీఎంసెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి మనకు అందరికీ తెలుసు ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అనేవి అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించి ఆరు పదిహేడు తారీఖులో జరుగుతున్నాయి అలాగే ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి అయితే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి సో వీటికి సంబంధించిన హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ తారూక డేట్ ఆఫ్ బర్త్ మీ తారాకా రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ మీ హాట్ టికెట్ నెంబర్ ఈ మూడింటిని మనం అప్లై చేసి మీ హాట్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా అందులో మీ స్ట్రీమ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా మీ ఎంపీసీ స్ట్రీమా బైపీసీ స్ట్రీమా ఫార్మాయా ఇది ముందు క్లియర్గా చెక్ చేసుకోండి దాని తర్వాత మీకు ఇచ్చేటటువంటి డీటెయిల్స్ మీ యొక్క పేరు మీ తన రిజర్వేషన్ కేటగిరీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీవి పక్కగా మీ విషయాలన్నీ కూడా సరిపోయలేవా మనం చెక్ చేసుకోవాలి అవి చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కాపీని కనీసం ఒక మూడు సెట్ మూడు నాలుగు సెట్లైన జెరాక్స్ అనేది డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ని అట్లీస్ట్ త్రీ టు ఫోర్ సెట్స్ జెరాక్స్ కాపీస్ మీద ఉంచుకోండి ఎందుకంటే మన ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టార్టింగ్ నుంచి మీరు అడ్మిషన్ అయ్యి కాలేజీలో అడ్మిషన్ పొందేంత వరకు కూడా మీ హాల్ టికెట్ అనేది మనకు అవసరం వస్తూనే ఉంటుంది సో ఎప్పుడు కూడా హాల్ టికెట్ అనేది మనం దగ్గర ఉంచుకోవాలి ఇకపోతే నెక్స్ట్ హాల్ టికెట్లో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు ఏ డేట్ని ఇచ్చారు ఏ షిఫ్ట్ పడింది అనేది చూసుకోవాలి ఎందుకంటే దానికి సంబంధించి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి మనకి ఎన్ని గంటలకు ఎగ్జామినేషన్ ఉంది ఎగ్జామ్ సెంటర్ ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెక్షన్ నైన్ ఓ క్లాక్ అంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ అంటే సెవెన్ థర్టీకే ఓపెన్ చేస్తారు సో అలా మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరే మనకి ఓపెన్ చేస్తారు తర్వాత మనందరికీ తెలిసిందే ఒక కండిషన్ అనేది దీంట్లో ఏంటంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మీకు ఎగ్జామినేషన్స్కి అలో చేయరు కాబట్టి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఏదో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కదా డౌన్లోడ్ చేసి పక్కన పడేయండి కాదు అందులో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మీరు చదవండి జస్ట్ దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేయండి మొత్తం క్లియర్గా మీ తలకి ఆ ఇన్స్ట్రక్షన్స్ అని మీకు అర్థమైన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను నెక్స్ట్ మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ ఏ ప్లేస్లో వచ్చిందో దాన్ని చూడండి వీలైతే ఒక రోజు ముందుగా ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి రోజు ఎగ్జామ్ రోజే డైరెక్ట్గా వెళ్లకుండా ఒకసారి మనం చూడడం వల్ల తెలియని ప్లేస్ ఏదైనా వచ్చినట్టయితే ఒకసారి చూడడం అయితే తప్పలేదు దానివల్ల ఏంటంటే ఆ రోజు కొద్దిగా ఫ్రీగా మీకు టైం అనేది కలుస్తుంది ఇకపోతే ఎగ్జామినేషన్స్ తొమ్మిది గంటలకు కదా అని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్తే సరిపోతుందని అనుకోవద్దు ఎందుకంటే మీలాగా చాలామంది రాసేవాళ్ళు ఉంటారు సో అందరికీ చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళని తొందరగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోవడం మంచిది తర్వాత ఎగ్జామినేషన్స్ రోజు మీరు తీసుకెళ్లవలసింది ఏంటంటే ఇదే హాల్ టికెట్ని తీసుకోవాలి ఈ హాల్ టికెట్తో పాటు మీ తలక ఐడి ప్రూఫ్ని ఐడీ ప్రూఫ్ మీన్స్ మీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ ఏదైనా మీ ఫోటో ఐడి ఉన్నటువంటిది లైసెన్స్ కానీ ఏదైనా ఒకదాన్ని మీరు పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడింటిని కొలిపి మీరు ఎగ్జామినేషన్ రోజు రోజురాడు మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది బట్ ఎనీహో మీరు చేయాల్సిన పని ఏంటంటే డౌన్లోడ్ చేసిన వెంటనే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందు మీ తలక నేమ్స్ డీటెయిల్స్ అన్నీ సరిగిపోతే పర్వాలేదు ఒకవేళ సరిపోకపోతే వెంటనే హైరాదీస్కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని రెక్టిఫై చేయించుకోవాల్సి వస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ హాల్ టికెట్ని అప్లికేషన్ ఫారంని మీ ఐడి ప్రూఫ్ అనేది ఒరిజినల్ మట్టుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటిని ముందుగా ఒక దగ్గర ఉంచేసేయండి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాల్సిన వెంటనే మీరు చేయాల్సి తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అది ఒకటి మీ ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గర ఉందా దూరం ఉందా దూరం ఉందైతే తెలియదు అన్నోన్ ప్లేస్ అయితే డెఫినెట్గా దాన్ని ఒకసారి ముందుగుండగా చెక్ చేసుకోవడం ఒకసారి ఫిజికల్ గైల్ వెరిఫై చేయడం అదేవిధంగా హాల్ టికెట్స్ని ఒక రెండు మూడు కాపీస్ని డౌన్లోడ్ చేసుకోవడం అదేవిధంగా ఐడి ప్రూఫ్ని ముందుకుండా రెడీ చేసుకొని ఒక దగ్గర దీంతో దీంతోపాటు అప్లికేషన్ ఫార్మ్ను కూడా రెడీ చేసి ఉంచుకోవడం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవడం ఈ మొత్తం ప్రాసెస్ అంతా మీరు చేసుకొని ఒక దగ్గర కానీ మీరు ఉంచినట్టయితే ఎగ్జామినేషన్ రోజు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఫ్రీగా ఉండగలుగుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను నెక్స్ట్ ఎగ్జామినేషన్ ముందు రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం ప్రిపరేషన్ అయితే చీట్ కోడ్స్ని అప్లై చేయడానికి కానీ మినిమం క్వాలిఫై అవ్వాలన్నా ఏం చేయాలన్నా దాని మీద నేను చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ని ఒక్కసారి మీరు చూసినట్టయితే మీకు డెఫినెట్గా మీకు మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్ థ్యాంక్ యూ